బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ బొమ్మలను కరెన్సీ నోట్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త నోట్లను ముద్రిస్తున్న బంగ్లాదేశ్ బ్యాంక్ షేక్ హసీనా భారత్ పారిపోవడానికి కారణమైన జులై తిరుగుబాటును ప్రతిబింబించేలా ఫోటోలను ముద్రిస్తున్నట్లుగా ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ఆగస్టు 5న షేక్ హసీనా భారత్ కు పారిపోయిన తర్వాత దేశ మధ్యంతర ప్రభుత్వంలో చీఫ్ అడ్వైజర్ గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. మధ్యంతర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 20, 100, 500, 1000 టకాల నోట్లను ముద్రిస్తున్నట్లుగా బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ నోట్లపై బంగ్లాదేశ్ బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ ఫోటో ఉండదని దినపత్రిక పేర్కొంది. ఈ నోట్లపై మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సాంప్రదాయాలు, జులై తిరుగుబాటు సమయంలో గీసిన గ్రాఫిటీని చేర్చినట్లుగా తెలిసింది. మరొక 6 నెలల్లో ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని బంగ్లాదేశ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హస్నీరా షేక్ తెలియజేశారు. ప్రస్తుతానికైనా పైన పేర్కొన్న 4 నోట్ల డిజైన్ మార్చారని, దశల వారీగా మిగతా నోట్లను కూడా రీడిజైన్ చేస్తామంటూ ఆర్థిక మంత్రి తెలిపారు.